గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 25 ఆగస్టు 2024 నుండి 31 ఆగస్టు 2024 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కన్యారాశి వారి యొక్క ఫలితాలు. కన్యారాశి వారికి వారం అనుకూలంగానే కనపడుతోంది. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. శారీరక బలం పెరుగుతుంది, నీరసం తగ్గుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి, కొత్త వ్యాపారం చేయడంలో బాగా నిష్ణాతులు అవుతారు, ఎటువంటి వారినైనా ఆకర్షిస్తారు, మీ మాట తీరుతారు అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. గృహాలు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా అనుకూడదు. భూములు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేయడము, బంగారం కానీ బట్టలు కానీ కొనుగోలు చేయడము, సొంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడము, విదేశీ ఉద్యోగాల్లో అనుకూలతలు, వీసాలు మంజూరయ్యే అవకాశాలు, విదేశాల్లో గృహయోగ్యత, విదేశాల్లో ఉద్యోగాలు మారాలనుకున్న వారు అనుకూలతలు, గ్రీన్ కార్డులు సంపాదించుకునే అవకాశాలతో పాటుగా మీరు అనుకున్నది సాధించేదాకా విశ్రాంతి తీసుకునేవారు. వ్యాపారస్తులు వ్యాపారం ద్వారా డబ్బులు బాగా సంపాదిస్తారు, డబ్బుల్ని మంచి మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, పాలసీలు ఇన్సూరెన్స్లు కట్టడం కానీ ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం కానీ చేస్తారు. గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు, సబ్సిడీలు, పాలసీలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అనుమతులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవుతుంది. ఎవరైనా ఏదైనా సమస్య చెప్తే వాళ్ళకి సహకారం చేస్తారు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి, ప్రైవేట్ కాంట్రాక్టర్లకి కూడా పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ వారం అందరితో కలిపి మిత్రత్వంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మీ దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. మీ తెలివితేటలే పెట్టుబడి అవుతుందని చెప్పచ్చు. స్థలాలు కానీ పొలాలు కానీ కొనుగోలు చేయడంతో పాటుగా క్రమశిక్షణతో ఉంటూ జీవితాన్ని మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. మీరు అనుకున్న లక్ష్యాలు చాలా తొందరగా సాధించుకోగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మంచి పేరు తెచ్చుకునే పనులు చేయడంతో పాటుగా ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు లభిస్తాయి, శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, పరువుకి ప్రతిష్టతకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు, సంతృప్తికరంగా ఉంటుంది ఈ వారం. అలాగే గొడవలు తగ్గడం, వివాదాలు తగ్గడం, ఆస్తులు కొనుగోలు చేయడం, మీకు రావాల్సిన మాతృ పితృపూర్వక ఆస్తులు సంక్రమించడం, వివాహాది శుభకార్యాలు ఎదురుకు వెళ్ళడం, ప్రేమించిన వ్యక్తులు శారీరక కోరికలు తీర్చుకోవడము, ప్రేమించిన వ్యక్తులతో తిరగడము, ప్రయాణాలు చేయడము, స్వల్ప ధనలాభ సూచన, మీ పట్టుదల కృషి ప్రకటన వల్ల లబ్ధి కనపడుతున్నాయి. ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. నూతన ఒప్పందాలు విజయం కనపడుతుంది. అందరితో కలిపి మిత్రత్వంగా ఉంటారు. సొంత నిర్ణయాలు తీసుకుని పైకి వస్తారు. విద్యార్థులు కూడా గతంలో ఉండేటటువంటి లేజినెస్ బద్ధకం తగ్గుతుంది. క్రమశిక్షణతో ఉంటారు. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరుగుతుంది. ప్రయోగాలు చేయగలుగుతారు. అలాగే కొత్త కొత్త ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని తయారు చేయడం కానీ, లేదా గృహోపకరణ వస్తువులు తయారు చేయడం కానీ, లేదా కంప్యూటరైజ్డ్ కోర్సుల్లో జాయిన్ అవ్వడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ప్రతిభగతంగా గుర్తింపు కనపడుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పర్మనెంట్ కానీ వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకు ఇంట్లో ఉండే సమస్యలు తగ్గడము, భర్తతోటి అన్యోన్యత పెరగడము, కుటుంబ వివాదాలు పరిష్కారం అవ్వడము, దేవతారాధన చేయడము, విలువైన వస్తువులు కొనుగోలు చేయడము, ఆభరణ యోగ్యత, అలాగే పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులందరూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టడం కానీ, వ్యాపారాలు విస్తరించడం కానీ, కొత్త పరిశ్రమలు పెట్టడం కానీ, అనేక రకాల వ్యాపారాల్లో మంచి లాభాలు పొందడం కానీ చేసే అవకాశాలు, అలాగే మొండి బకాయిలు వసూలు, ఆర్థిక ధన నష్టం నుంచి బయటపడడము, రుణబాధ నుంచి బయటపడడంతో పాటుగా వ్యాపారంలో చక్కని ప్రణాళికలతో ముందరికి వేసే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశివారికి అనుకూలంగా కనపడుతుంది కాబట్టి ఈ రాశివారు శ్రీ కార్తికేయ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ వారమంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ, లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని మేమే రాసి దాన్ని కంప్యూటరైజ్డ్ ద్వారా డిడిపి చేయించి, ఇలాగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. దీని ద్వారా ఈ పుస్తకంలో ఏముందో సంపూర్తి జీవితం అంతా కూడా మీకు రాసి పెట్టి ఉంటుంది, చదువుకోవచ్చు. మీరు పూర్తిగా మీ జీవితాంతం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కాబట్టి మీలో ఎవరికైనా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోయినా, రుణబాధలు ఎక్కువైపోయినా, వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా, వ్యాపారాల్లో డబ్బులు రొటేషన్ అవ్వకపోయినా, ముఖ్యంగా అలాంటి వారికి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నటువంటి వాళ్ళకి లక్ష్మీ గణపతి యంత్రము అని ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది. ఆ యంత్రం ఇలా ఉంటుంది. ఈ యంత్రాన్ని కూడా మీరు గోత్రాల పేర్లు చెబితే రాసుకుని మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి జపాలు, పూజలు, హోమాలన్నీ చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం.
దీన్ని ఇంట్లో పెట్టుకున్నా, ఆఫీసుల్లో పెట్టుకున్నా, లేకపోతే ఈ యొక్క వ్యాపారాల్లో పెట్టుకున్నా కూడా, వ్యాపార సంస్థలు పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు, వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది, రుణ బాధలు ఉండకుండా ఆర్థికంగా ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక అలాంటి వారికి కూడా ఇలాంటి నరదిష్టి యంత్రాలు నరఘోష యంత్రాలు ఉంటాయి, వాటి కూడా మీ గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో పూజలన్నీ చేయించి ఆ నరదిష్టి యంత్రాన్ని కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తాము. అది కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, గొడవల కింద ఉండడము, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, అలాగే రాత్రులు నిద్ర పట్టకపోవడము, అలాగే ప్రయోగం బాపుత లక్షణాలు, ఈ రకంగా ఇంట్లో ఇలాంటి చికాకులు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి శత్రుబాధలు ఎక్కువగా ఉన్నా సరే అలాంటి వాటికి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. అది కూడా ఇలా ఉంటుంది. ఈ యంత్రాన్ని కూడా మీకు మీ గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాల ద్వారా యంత్రానికి జపాలు పూజలు హోమాలన్నీ చేయించి వాటిని కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి, రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా సరే మీ సందేహాలకి సమాధానాలు మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణ్యభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి. సమస్య లేని మానవుడు ఉండడు. సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార నిత్య. ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది. ఇక్కడ సమస్య రెండు రకాలు. ఒకటి, మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు. వీటికి మనం టెస్టింగ్లు, స్కానింగ్లు, రక్త పరీక్షలు చేయించుకుని మందు ఏంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం. ఇక రెండవది వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. అంటే విద్య, ఉద్యోగం, ప్రేమ, వివాహం, వ్యాపారం, సంతానం, ఐశ్వర్యం, కోర్టు తగాదాలు, ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు, అంటే జాతక సమస్యలు. మరి వీటికి పరిష్కారం ఎలా? కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా, యంత్రాల ద్వారా, హోమాల ద్వారా, అభిషేకాల ద్వారా, జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు. వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాల దీతీర్లో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని, మండపారాధనలు, అలాగే తర్పణాలు, అభిషేకాలు, హోమాలు, పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం. భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు, మా తాతగారు, మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం, కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతి స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ట చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవ్వడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం. అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకిచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి. అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ, స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.